నమస్కారం కేనై న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జిల్లా వ్యాప్తంగా గణంగా శ్రీరామనవమి వేడుకలు కరోనా విజృంభణ నేపథ్యంలో నిరాడంబరంగా స్వామివారి కళ్యాణం జిల్లా కేంద్రంలో కర్ఫ్యూ తీరును పరిశీలించిన కలెక్టర్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన డాక్టర్ శరత్ ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక అన్నదాత ఆక్రందన అప్పుడు చేసి పెట్టుబడి పెట్టానని మల్కాపూర్ రైతు ఆవేదన కరోనా నేపథ్యంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాలలో బుధవారం శ్రీరామనవమి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారి కళ్యాణాన్ని వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య జరిపించారు ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపించారు ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణహరి ఆలయ కమిటీ డైరెక్టర్ శ్రీకాంత్ నరేష్ రెడ్డి కోఆప్షన్ సభ్యులు మాసుల లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీ సీతారామాంజనేయ స్వామినే నమః కామారెడ్డి పట్టణంలో గల శ్రీ పంచముఖి ఆంజనేయ సైత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది శ్రీ వేద పండితులైన శ్రీనివాస శర్మ గారి ఆధ్వర్యంలో అంగరంగ మహావైభవంగా జరిగింది కామారెడ్డి మండలంలోని అడ్లూరు గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా 5 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను ఒక్క రోజు మాత్రమే నిర్వహించడం జరిగిందని తెలిపారు కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలను జరుపుకోవడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గడ్డమిది రాణి మహేష్ రమేష్ నారాయణరావు పోచయ్య నారాయణ రాజురెడ్డి కిషన్ తదితరులు పాల్గొన్నారు Thank you.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీరావు నవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీరామ మందిరాలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిపించారు. ఈ వేడుకలకు హాజరైన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. నిబంధనలకు అనుగుణంగా శ్రీరావు నవమి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కరోనా తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. కరోనా మొదటి వేవ్ లో కట్టడి చేసినట్లుగానే ఇప్పుడు కూడా కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నిజంసాగర్ చౌరస్తా కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో కర్ఫ్యూ తీరును జిల్లా కలెక్టర్ శరత్ పరిశీలించారు. అధికారుల ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ రెవెన్యూ అధికారులతో సమీక్ష చేసుకుని కర్ఫ్యూను పకడ్బందీగా నిర్వహించాలని సూచించడం జరిగిందన్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, బయటకు వస్తే చర్యలు తప్పవన్నారు. కలెక్టర్ వెంట ఇన్ఛార్జ్ డిఎస్పీ శశాంక్ రెడ్డి, పట్టణ ఎస్హెచ్ఓ మధుసూదన్, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు. రెవెన్యూ పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టంగా ఎస్పీ గారు మేము సమావేశాలు పెట్టుకొని ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సో ఉదయం మనకు ఆర్డర్స్ వచ్చిన దగ్గర నుంచి వెంటనే సమావేశం అందరికీ ఏర్పాటు చేసి 8 గంటలకు అన్ని షాప్స్ క్లోజ్ చేయాలని చెప్పినాం. 9 to 5 AM ఈరోజు నుంచి May 1, 5 AM వరకు కర్ఫ్యూ వాతావరణం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది మొదటిగా. సో మొదటి రోజు కాబట్టి అండ్ మళ్ళీ ఎలా ఉంది, ఏం పరిస్థితి ఉందని అవటం జరిగింది. సో చాలా ప్రశాంతంగా ప్రతి ఒక
పూర్తి సమన్వయం తోటి పోలీస్ అండ్ రెవెన్యూ ఇతర శాఖల సమన్వయం తోటి ఏదైతే షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వారితో కూడా సహకారం చేయాలని చెప్పాం. ఆ విధంగానే 8 గంటలకే షాప్స్ క్లోజ్ అయినాయి. ఈరోజు 9:00 నుంచి కర్ఫ్యూ వాతావరణంగా ఉంది, మీరు చూస్తూ ఉన్నారు. సో ఆ విధంగా నడుస్తుంది. దెన్ ఎక్సెప్ట్ వాట్ ఎవర్ పర్మిటెడ్ ఏదైతే మనకు పర్మిటెడ్ ఉన్నాయో, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నాయో, ఎసెన్షియల్ సర్వీసెస్ ఉన్నాయో, నిత్యవసర సరుకులు కానీ అత్యవసర సేవలు కానీ వాటికి సంబంధించింది ఖచ్చితంగా రవాణా కానీ లేకపోతే కావాల్సిన మనుషులు కానీ వాళ్ళని పర్మిట్ చేయడం జరుగుతుంది. కొందరికి ఐడి కార్డు ఉంటుంది, కొందరికి వితౌట్ ఐడి కార్డు. సో ఆ విధంగా పక్కాగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. అండ్ ప్రజలు కూడా మాకు సహకారం ఇవ్వాలి. ప్రభుత్వం ద్వారా వచ్చిన ఆదేశాలని కూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. బట్ ప్రజలు కూడా మరి కరోనా నియంత్రణ భాగంలో వారు కూడా మరి ఖచ్చితంగా మాస్కులు ధరించడం కానీ, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడం కానీ, సామాజిక దూరం పాటించడం కానీ, అండ్ దీనికి ప్రభుత్వ నిబంధనలు అనుసరించి మరి ఖచ్చితంగా వారు ఏదైతే నిబంధనలు చెప్తున్నారో వారు పాటిస్తే ఖచ్చితంగా కరోనా మన దగ్గర రాకుండా ఉంటుంది. సో మనం ఏదైతే మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయటం, ఎప్పటికప్పుడు చేతుల్ని కానీ శుభ్రంగా ఉంచుకోవటం, ఆ విధంగా చేయగలిగితే అదే మనకు శ్రీరామ రక్ష. సో కాబట్టి ఆ విధంగా మీరు పాటిస్తూ మరి కరోనా జయించాలి. మనం సమిష్టిగా జయించాలి. మొదటి వేవ్ ఏ విధంగా జయించామో ఈసారి కూడా జయించాలి. మన వైద్య శాఖ వాళ్ళు టెస్టింగ్ కానీ, ట్రేసింగ్ కానీ, ట్రీట్మెంట్ కానీ చాలా చక్కగా జరుగుతూ ఉంది. ప్రభుత్వ ఆదేశానుసారం మనం ఎక్కువగా అన్ని హాస్పిటల్లో బెడ్స్ కూడా రెడీ చేసినాం, ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్స్ రెడీ చేసినాం. కానీ మరి మీరు జాగ్రత్తగా ఉంటే దాన్ని భారీ మీద పడకుండా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యలుగా మరి వ్యాక్సినేషన్ కూడా మనం వచ్చిన దాన్ని బట్టి వ్యాక్సినేషన్ 45+ పాపులేషన్కి అందరికీ ఇస్తూ ఉన్నాం. సో ఇటు ముందు జాగ్రత్త చర్యలు, అదేవిధంగా టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ కూడా టెస్ట్ పరీక్ష చేసిన తర్వాత ఇంకెవరికైతే ఉన్నాయో ప్రైమరీ కాంటాక్ట్, సెకండరీ ట్రేసింగ్ చేస్తూ వారికి కూడా మనం టెస్టింగ్ చేస్తూ ఎక్కడికెక్కడ ఐసోలేషన్ కానీ ఆ విధంగా చేస్తూ ముందు వెళ్తున్నాం. బట్ ప్రజల సహకారం తప్పకుండా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. రైతులు కష్టపడి సాగు చేసే పంటలకు గిట్టుబాటు ధర రాక ఆందోళన చెందుతున్నారు. పంట సాగు కోసం అప్పులు చేసి మరీ పెట్టుబడి పెడితే చివరకు పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా రావడం లేదు. దీంతో రైతన్న ఆందోళనకు గురవుతున్నాడు. బీబీపేట మండలం మల్కాపూర్ గ్రామంలో ఓ రైతు పండించిన టమాటా పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయాడు. నష్టపోయిన రైతు తనను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. బీబీపేట మండలం మల్కాపూర్ గ్రామంలో ఓ రైతు సాగు చేసిన టమాటా పంటకు గిట్టుబాటు ధర రాక తీవ్రంగా నష్టపోయాడు. గ్రామానికి చెందిన రైతు గుట్ట మల్లేశం తనకున్న 1.5 ఎకరాల భూమిలో టమాటా పంట సాగు చేశాడు. పంట కోసం అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టాడు. టమాటా పంట చేతికొచ్చే సమయంలో టమాటా పంటకు కావలసిన నీరు సరిపోలేదు. అంతేకాకుండా ప్రస్తుతం టమాటా రేటు తక్కువగా ఉండడంతో పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా వచ్చే అవకాశం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీంతో 1.5 ఎకరాల టమాటా పంట నష్టపోయానని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంట నష్టపోయిన రైతు తనను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. సాగు చేసుకోవాలి, పంట మార్పిడి చేసుకోవాలి, వరి పెడితేనేమో ఒకసారి గవర్నమెంట్ అద్దంటుంది, ఒకసారేమో రేటు తగిన దానికి సమస్య లేదని చెప్పని మేము ఎన్నో రకాల దిగాలిట్లా నేను పంట మార్పిడి చేయాలని ఒక కొత్త విధానంతో పంట మార్పిడి చేయడం జరిగింది. ఎప్పుడైనా దీంట్లోనే పత్తి వేసేటువంటి, వరి వేసేటువంటి, ఈసారి నేను ఒక టమాటా పెడదామని చెప్పని పెట్టిన. ఈ టమాటా పెట్టేవారికల్ల ఏమైందంటే ఈ టమాటా సరే క్రాప్ వచ్చింది, మంచిగానే వచ్చింది, మంచిగానే వండింది. ఇప్పుడు బోర్ కూడా తగ్గింది, ఆల్రెడీ బోర్ కూడా వస్తలేదు. వచ్చిన క్రాప్ కన్నా రేటు లేక దళారుల దగ్గరికి పోతే 30 రూపాయలకు ఒక బాక్సు, 40 రూపాయలకు ఒక బాక్స్ అని అడుగుతారు. 30 రూపాయల బాక్సుకు ఒక బాక్స్ అమ్ముకుంటే చేనులోకి వెళ్ళి తీసుకుపోయి ఇక్కడ ఒక లేబర్ పెడితే 3 బాక్సులు తెంపుతుంది ఒక రోజుకు. 250 రూపాయలు ఒక లేబర్కి ఇవ్వాలి మేము.
250 రూపాయలు ఒక లేబర్ కి ఇస్తే 340 రూపాయలు ఒక బాక్స్ అమ్మతే మాకు ఉల్టా పైసలు కట్టించుకుంటామేము ఈ తోడను కాపాడిన మిన్ని రోరల్ల కనీసం ఒక 20 నుంచి 30 రూపాయల మధ్యలో టమాటా రేట్ ఉంటే మాకు ఒక 250 నుంచి 200 రూపాయల మధ్యలో అంటున్నా గానీ మాకు ఒక టమాటా బాక్స్ కు మాకు ఒక లేబర్ వంగ మాకు ఒక లేబర్ పైసలు మిగులుతాయి ఇన్ని రోజుల పెట్టుబడి పెట్టినము దర్దాపున ఇప్పటి నేను ఒక 180,000 రూపాయల పెట్టుబడి పెట్టిన డ్రిప్ వేసిన డ్రిప్ తో పాటు దీనికి కావాల్సిన పద్ధతుల్లో ఎరువులు వేసిన దాన్ని ఏ రకంగా ఏ రోజు ఏ రకంగా పంపించాలో ఆ రకంగా పంపించినా కూడా ఈ రోజు మాకు మళ్ళా కన్నీళ్ళ దుఃఖమే మిగిలింది కానీ మాకు లాభాలు మాత్రం మిగిలలేవు ఇటువంటి సందర్భంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఇదే ఇట్లా రైతులకు దెబ్బ వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తాడు ఏ రైతు అయినా సరే వచ్చిందంటే దానికి దానికి సరిపడ వచ్చిందంటే దానికి సరిచేసుకుంటాడు ఒకవేళ సరిపడ రాకపోతే మిగిలింది ఒకటే రైతుకు ఎన్నో ఆత్మహత్యలు అయిపోయేటిస్తుండే కానీ కనీసము ఈ టమాటా రైతులకు గవర్నమెంట్ తయదలిచి నష్టపరిహారం చెల్లిస్తుందేమో అని చెప్పని మేము వేడుకుంటున్నాము ఎన్నో కోట్ల వేల కోట్లు అభివృద్ధి చేస్తున్న రోజుల్లో ఈ టమాటా రైతులు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ ఒక ఎకరం రైసినా ఇటనే ఒక ఎకరాకు ఇంత ఎంతో కొంత నష్టపరిహారం కింద మాకు చెల్లిస్తే గవర్నమెంట్ ఆ గవర్నమెంట్కు మేము దండం పెట్టే అవకాశం మాకు వచ్చిందని చెప్పని మేము అడుగుతూ ఉన్నాము మాకు కనీసము రేట్ అన్న వచ్చినట్టుగా చూడండి కనీసం గవర్నమెంట్ అన్న మద్దతుదారుతో మార్కెట్ తీసుకొస్తే ఒక 250-300 రూపాయలతో ఒక బాక్సు విక్రయించుకుంటే వాళ్ళు మాకు అంత దూరమైన మేము ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం కానీ ఆ రకంగా రేట్ లేకపోతే ఈ రకంగా రాకపోయిన వరకల్లా ఇవాళ రైతు ఘోష అనేది అది మామూలు అవస్థతో నిలదీస్తలేము పండియాలనుకున్నాము మంట పంట ఖరాబ్ అదే మక్కను అదే అదే పెట్టుకుంటే మాకు వచ్చిపోయేది ఈ మక్కద్దన్నారు సరే మక్కద్దంటే మక్కద్దా అని చెప్పేసి పెట్టిన పొలమద్ద అయితే పొలమద్ద అన్న ఈ మార్పిడి ఎట్లాగో ఇది బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి వేస్తా క్రాప్ కూడా బాగానే వచ్చింది చేనులో కూడా క్రాప్ కూడా వచ్చింది కానీ ఆ క్రాప్కు తగ్గ రేటు రాలే రేటు రాకపోయే వరకల్లా మాకు ఈరోజు అన్నదాతకు దుఃఖం తప్ప వేరే ఏం లేదు అన్నదాత ఆత్మహత్యల దాకా వెళ్ళిపోయే పరిస్థితి అయితే కూడా సరే ఏం చేద్దాం ఇన్నదో మూలు అమ్ముకునైనా బతుకుతామనే ధైర్యం చేసుకొని బతుకుతున్నాం తప్ప మాకు అంతకు మిగిలింది ఏం లేదన్న దీనికి గవర్నమెంట్ ఏమైనా తయారల్చి మాకు ఏమైనా కొంచెం మా వరకు ఏమైనా నష్టపరిహారం కింద ఏమైనా చెల్లిస్తుందేమో అని ఆశిస్తా ఉన్నాం. దోమకొండ మండల కేంద్రంలోని శివరామ మందిర ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా జరిపించారు. కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలను నిర్వహించారు. దోమకొండ మండల కేంద్రంలోని శివరామ మందిర్ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఆలయ పూజారులు కమిటీ సభ్యులు పలువురు ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం జరిపించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తూ కళ్యాణం జరిపించడం జరిగిందని పేర్కొన్నారు. కళ్యాణం తిలకించేందుకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో తరలి వచ్చారన్నారు. ఈ కార్యక్రమం చెప్పిడి తిరిగల తిరుమల గౌడ్, సర్పంచ్ అంజలి, ఉప సర్పంచ్ శ్రీకాంత్, ఆలయ కమిటీ అధ్యక్షులు రాజేందర్, వార్డు సభ్యులు రవికుమార్, అశోక్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెళ్ళి పెళ్ళు అమ్మమ్మ సీతారాముల పెళ్ళంట, శ్రీరామనవమి రోజు కళ్యాణ వేడుకట. పెళ్ళి పెళ్ళు అమ్మమ్మ సీతారాముల పెళ్ళంట, శ్రీరామనవమి రోజు కళ్యాణ వేడుకట. జగమంతా జానకి రాముల కళ్యాణం సరూపంగా, అవనిలోని భక్తులకెల్లా అంబరమంటే సంబరమంట. పెళ్ళి పెళ్ళు అమ్మమ్మ సీతారాముల పెళ్ళంట, శ్రీరామనవమి రోజు కళ్యాణ వేడుకనంట. సదాశివనగర్ మండలంలోని అడ్లూరెల్లరెడ్డి గ్రామంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని రాములవారి కళ్యాణాన్ని గాయత్రి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ శర్మ దంపతులు వారింట్లోనే అత్యంత వైభవంగా నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సీతారాముల కళ్యాణాన్ని తన ఇంట్లో జరిపించడం జరిగిందని శ్రీనివాస్ శర్మ పేర్కొన్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇంట్లో జరిపించడం జరిగిందని తెలిపారు. ఈ వేడుకల్లో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వంశ పావనుడు శ్రీమదిక్ష్వాకుల వంశోద్భవుడు దశరథ మహారాజు పుత్రుడు శ్రీరామచంద్రునకు శ్రీచంద్రవంశ ప్రదీపకురాలు. ఇప్పుడు ప్రకటనలు. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఓ బంధం, ఓ ఆశ, ఓ స్పర్శ ఎదురు చూస్తోంది నమ్మకమైన భరోసా కోసం.
సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునిక సదుపాయాలతో అత్యున్నత ప్రమాణాలతో అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. పక్షవాతం, ఫిట్స్, తలనొప్పి, తిమ్మిర్లు, అరికాళ్ల మంటలు, నరాల బలహీనత, వణుకు, కళ్ళు తిరుగుట, వెన్నుపూస నొప్పి, డిస్క్ సమస్యలు, బ్రెయిన్ లో గడ్డలు, మెదడు జ్వరము వంటి సమస్యలకు ఈఈజీ, ఈఎన్ఎంజీ, ఈసీజీ స్కానింగ్ ద్వారా అరుదైన వైద్య చికిత్సలు అందించబడును. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్, కామారెడ్డి. ఫోన్ 08468295555, సెల్ 8500290555. నక్షత్ర హాస్పిటల్, ఓల్డ్ విజయ బ్యాంక్ బిల్డింగ్, పార్సీరాముల కళ్యాణ మండపం రోడ్, అశోక్ నగర్, కామారెడ్డి. మా హాస్పిటల్ యందు వైద్య సేవలు జనరల్ ఫిజిషియన్, న్యూరో సైక్యాట్రిక్ మరియు నెఫ్రాలజీ సేవలు. ఇప్పుడు మన కామారెడ్డిలో డాక్టర్ అభిమన్యు రెడ్డి ఎంబీబీఎస్ ఎండీ, ప్రతి గురువారం డాక్టర్ నిమ్మగడ్డ శ్రీధర్ ఎంబీబీఎస్ ఎండీ డిఎం నిమ్స్. నక్షత్ర హాస్పిటల్, ఓల్డ్ విజయ బ్యాంక్ బిల్డింగ్, పార్సీరాముల కళ్యాణ మండపం రోడ్, అశోక్ నగర్, కామారెడ్డి. రోజు రోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని దోమకొండ ఎస్ఐ రాజేశ్వర్ గౌడ్ సూచించారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని అన్నారు. అత్యవసరం అయితేనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలని పేర్కొన్నారు. దోమకొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ రాజేశ్వర్ గౌడ్ మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల అనుసారం మాస్కులు ధరించని వారికి జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. దోమకొండ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండి కరోనాను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ కోవిడ్-19 సెకండ్ వేవ్ వచ్చింది. ఇప్పుడు మన దోమకొండలో చాలా కేసెస్ కూడా అవుతున్నాయి. ఈ దోమకొండ మండల ప్రజలందరినీ కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటించండి. దయచేసి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లింగంపేట మండల కేంద్రంలో వాణిజ్య వ్యాపార దుకాణాల మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి 5 రోజుల పాటు దుకాణాలు మూసివేయాలని వ్యాపార సముదాయాల సంఘం తీర్మానం చేసుకున్నారు. దీంతో మండలంలో స్వచ్ఛందంగా 5 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగనుంది. లింగంపేట మండలంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో 5 రోజుల పాటు లాక్డౌన్ పాటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఎవరు దుకాణాలు తెరిచినా వారికి జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరు నిబంధనలు అతిక్రమించినా చర్యలు తప్పవన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లక్ష్మీనారాయణ, శ్రీను, దుర్గయ్య, విశ్వనాథం, దుర్గా ప్రసాద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ కమిటీ ద్వారా స్వచ్ఛందంగా లాక్డౌన్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే లింగంపేటలో 50 కేసులు దాటింది కాబట్టి కంటోన్మెంట్ జోన్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీలో కూర్చుండి ఊరున ఉన్న ఒక వ్యాపార సంస్థలన్నీ టోటల్ అన్ని సంఘాలు కలిసి కూర్చుండి మీటింగ్ చేసి స్వచ్ఛందంగా 4 రోజులు 5 రోజులు బంద్ చేస్తామని లాక్డౌన్గా విధించి తర్వాత 10 నుంచి 4 గంటల వరకు ఓపెన్ చేయాలని చెప్పి సోమవారం నుంచి తీర్మానించి మళ్ళా రోజు కేసులు ఎక్కువవుతున్నాయి. బాగా అన్ని వ్యాపార సంస్థలు ప్రతి ఒక్కటి అందరు స్వచ్ఛందంగానే ఒప్పుకోవడం జరిగింది. అక్కడ అన్ని సంఘాలు వచ్చారు, అన్ని షాపులోలు కూరగాయల కాడికెళ్ళి వచ్చారు. వాళ్ళు కూడా తిరిగి అమ్ముకోవాలని చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా. ఎందుకంటే ఇప్పుడు కరోనా విస్తృతి బాగా ఉంది కాబట్టి లింగంపేటలో రోజు 6-7 కేసులు అవుతున్నాయి. దాని వలన పరిశీలించి లాక్డౌన్ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మళ్ళీ తర్వాత సోమవారం తర్వాత మళ్ళీ దాన్ని తీర్మానించి మళ్ళీ ఇచ్చేద్దామని అనుకోవడం జరిగింది. ఇంకేంటంటే ఎట్లా అంటే సోమవారం నుంచి 4:10 గంటలకు తీయాల, సాయంత్రం 4 గంటలకు బంద్ చేయాల. మళ్ళీ కరోనా విస్తృతి పెరిగే అవకాశాలు ఉంటే మళ్ళీ మాట్లాడదామని చెప్పి దానికి అందరం ఆమోదించడం జరిగింది.
కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని విడిచిపోవాలని కోరుతూ దేవునిపల్లి యువకులు కొండగట్టు వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను మంగళవారం రాత్రి 11 మంది యువకులు ప్రారంభించారు. కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన 11 మంది యువకులు కొండగట్టుకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి పూర్తిగా నశించి పోవాలని కోరుతూ కొండగట్టు వరకు పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవునిపల్లి యువకులు తదితరులు పాల్గొన్నారు. దేవునిపల్లి సన్నిధానాన్ని 8 మంది కొండగట్టు అంజనాథ్ దర్శనం చేసుకున్నానికి వస్తున్నారు. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ పాదయాత్ర చేస్తున్నాం దేవునిపల్లి హనుమాన్ స్వామిలో. జై శ్రీరామ్. నా పేరు సంతోష్ స్వామి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో సెల్ ఫోన్ దొంగను స్థానికులు పట్టుకున్నారు. అనంతరం సెల్ ఫోన్ దొంగకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సెల్ ఫోన్ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి బాన్స్పడకు చెందిన సాయిలుగా గుర్తించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో సెల్ ఫోన్ దొంగను స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. స్థానికుల కథనం ప్రకారం సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో గల ఓ టెంట్ హౌస్లో సాయుడు అనే వ్యక్తి గత కొంతకాలంగా పనిచేస్తున్నాడు. గత 3 రోజుల క్రితం టాటా ఏసీ నడిపే శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి పని నిమిత్తం సాయులను వెంట తీసుకుని వెళ్లాడు. పని ముగించుకొని సాయులను టెంట్ హౌస్ వద్ద వదిలివేసి వెళ్లిపోయాడు. ఆ సమయంలో శ్రీనివాస్ రెడ్డి సెల్ ఫోన్ కనిపించకుండా పోయింది. దీంతో సెల్ ఫోన్ కోల్పోయిన శ్రీనివాస్ రెడ్డి అక్కడక్కడ వెతికి చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే తన వెంట ఉన్న సాయులు కోసం గత 2 రోజులుగా గాలించగా బుధవారం బస్టాండ్ ఆవరణలో సాయులు దొరికాడు. దీంతో తన సెల్ ఫోన్ ఎక్కడ ఉందని శ్రీనివాస్ రెడ్డి సాయులను ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పాడు. దీంతో స్థానికులు సాయులను చితకబాదగా చివరకు సెల్ ఫోన్ తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి సాయులను పోలీసులకు అప్పగించాడు. సెల్ఫోను వివో ఫోన్ నేను ఆల్రెడీ పోలీస్ కూడా అప్లికేషన్ చేసిన మనిషిని ఆడ ఏం చేసుకోవాలన్నా ఫైవ్ నెంబర్లో సెల్ ఫోన్తో దొరకబడితే ఆడ ఉన్నాడు అని చెప్పి ఈ ఏరియాలో ఉన్నాడు అని చెప్పి అని అంటే పోలీసు కూడా వచ్చిండు. రెడ్డి మేము అందరితో అన్ని ఇళ్ళలో తిరగాలంటే తిరగరాదు అని చెప్పి అని వాళ్ళు చెప్పింది. వీడు ఐదు ఏరియాలో వీడు ఉన్నాడు, వీడు దొంగతనం చేస్తున్నాడు అని చెప్పి నాకు తెలియదు. నాకు తెలియక నా పల్లె ఊకుండా పెట్టుకొని నా టాటేసి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. కరోనా విజృంభణ నేపథ్యంలో నిరాడంబరంగా స్వామివారి కళ్యాణం. జిల్లా కేంద్రంలో కర్ఫ్యూ తీరును పరిశీలించిన కలెక్టర్. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన డాక్టర్ శరత్. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక అన్నదాత ఆక్రందన. అప్పులు చేసి పెట్టుబడి పెట్టానని మల్కాపూర్ రైతు ఆవేదన. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కే9.